ఇవాళ యాదాద్రి ప్రారంభం ఆరేండ్ల తర్వాత దర్శనం ఇవ్వనున్న స్వయంభూ లక్ష్మీనరసింహుడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ పాల్గొననున్న సీఎం దంపతులు మంత్రులు ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత భక్తులకు అనుమతి ఏడో రోజు వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం ఆరేండ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు సోమవారం మహాకుంభ సంప్రోక్షణలతో ఆలయ పునఃప్రారంభం కానుంది ఆలయ పునప్రారంభంలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి పంచకుండాత్మక సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు సోమవారం ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు పుష్కరాంశ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది ఈ సందర్భంగా నిర్వహించే స్వామివారి శోభయాత్రలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది ఆ త ఆ తర్వాత స్వర్ణధ్వజ స్తంభ దర్శనంతో పాటు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి గర్భాలయ దర్శనం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ప్రారంభోత్సవం కోసం ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు కరెంటు లైటింగ్తో లైటింగ్లో ఆలయం అద్భుతంగా వెలుగులితోంది ఘనంగా పంచశయ్యాదివాసం లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ ప్రారంభం కోసం బాలలయంలో నిర్వహిస్తున్న పంచకుండాల సుదర్శన యాగం ఆదివారంతో ఏడో రోజుకు చేరుకుంది దేవతామూర్తుల విగ్రహాలకు అష్టోత్తర శతక శతకళాభిషేకం షోడశ కలన్యాస హోమాలు పంచశయ్యాది వ్యాసం నిర్వహించిన తమ తర్వాత ముఖమంటపంలో నిత్య పూర్ణాహుతి సాయంత్రం ఆరు గంటలకు యాగశాల్లో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చతుర్ద చతుస్థ నార్చనాలు మూలమంత్ర మూర్తి మంత్ర హవనాలు జరిపారు తర్వాత ప్రధాన దేవతా దేవతామూర్తుల విగ్రహాలకు పదహారు కలశాలతో షోడశ కల కళాన్యాస హోమాలు నిర్వహించారు బింబమూర్తులకు శిలామయ లోహమయ పంచశయ్యాదివాసం ఆ మొత్తానికి ఆరేళ్ళ తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఎక్కడ ఉండో మళ్ళీ అక్కడికి వచ్చేసి పోయి దర్శనం చేసుకున్నాం అంటే నిజ రూప దర్శనం నిజరూ అంటే సెట్ చేసి ఆ సెట్ లోనే దర్శనాలు ఉంటుండే ఆరు సంవత్సరాల వరకు ఇప్పుడు రూప అంటే ఎక్కడైతే స్వామి వారికి ఇక్కడ ఇక్కడ ఆరేళ్ళల్లో కేసీఆర్ తెలంగాణను కూడా సెట్ చేసిండు సింగపూర్ డల్లాసు ఇస్తాంబుల్ లండన్ ఇటువంటి సెట్ వేసి సెట్ చూపించిండు గ్రాఫిక్ డిజైన్ లో ఇక ఇప్పుడు ఒరిజినల్ బయటకు వస్తుంది ఇప్పుడు 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 ఏది సారు మన సింగపూర్ ఏదో ఇప్పుడు ఇప్పుడు చెప్పు అంటే కొడుకు అటుర్కిండు చెప్పు అంటే అవి ఇటుండు ఏమని అంటే అభివృద్ధి ఏదన్నా ఇరుగుంటాడంట చిన్నజీఆర్ స్వామి కథం అంతే చిన్నజీఆర్ కు ఈయనకు బంధాలు తెగిపోయి అంత అది మీరు అనుకుంటారని అని ఉత్తగానే గొచ్చిపారేలే కానీ లోపల కత్తర్నాక నడుస్తుంది